అందరికీ నమస్కారము. నా పేరు చందాడ చిన్నోడు. ఈరోజు మనం ఈ తరగతిలో మరి బాల వ్యాకరణము నుండి 6వ పరిచ్ఛేదమైనటువంటి సమాస పరిచ్ఛేదము గురించి మరి నేర్చుకుంటున్నాం. మరి టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారు వీటి మీద పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. మరి ఇప్పుడు చాలామంది మరి ఎస్సీ తెలుగు వారు కానీ అలాగే ఎస్సీటి వారు కానీ మరి డిఎస్సి రాయబోతున్నారు కాబట్టి ఈ యొక్క టాపిక్ చాలా చాలా ముఖ్యమైనది. మీరు ఇతర ఏ పోటీ పరీక్షలు రాసినప్పటికీ కూడా ఈ సబ్జెక్ట్ మీద ఈ టాపిక్ మీద మీకు మంచి అవగాహన కలిగి ఉండేలాగా నేను మీకు ప్రాథమిక అంశాలతో పాటు లోతైన అంశాలను బోధించడానికి ఈ తరగతిలో ప్రయత్నం చేస్తాను. ఓకేనా? మరి బాల వ్యాకరణం అనేటువంటి వ్యాకరణ గ్రంథాన్ని రాసినటువంటి మరి కవి రచయిత ఎవరంటే మరి పరవస్తు చెన్నయ్య సూరి గారు. ఇప్పటికీ తెలుగులో మరి ప్రామాణికమైనటువంటి వ్యాకరణ గ్రంథము బాల వ్యాకరణమే. ఈ బాల వ్యాకరణంలో 10 పరిచ్ఛేదాలు ఉంటాయి. బాల వ్యాకరణంలో మొత్తం పరిచ్ఛేదాల సంఖ్య ఎంతంటే 10 పరిచ్ఛేదాలు ఉంటాయి. ఈ 10 పరిచ్ఛేదాల్లో ఎన్ని సూత్రాలు ఉంటాయంటే 465 సూత్రాలు ఉంటాయి. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. బాల వ్యాకరణం కర్త పరవస్తు చందీశ్వరి. బాల వ్యాకరణంలోని పరిచ్ఛేదాల సంఖ్య 10. 10 పరిచ్ఛేదాల్లోనూ మొత్తము సూత్రాల సంఖ్య 465 ఉంటాయి. 465. ఇప్పుడు మనం 6వ పరిచ్ఛేదమైనటువంటి వరుసగా కూడా మీకు చెప్పాలి. 1వ పరిచ్ఛేదం ఏంటి, 2వ పరిచ్ఛేదము, 3వ పరిచ్ఛేదము, 4వ పరిచ్ఛేదము, 5వ పరిచ్ఛేదము, 6, 7, 8, 9, 9, 10 పరిచ్ఛేదాలు కూడా మరి వరుసగా మీరు కంఠస్థం చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం 6వ పరిచ్ఛేదమైనటువంటి సమాస పరిచ్ఛేదాన్ని గురించి మీకు నేను ప్రాథమిక అంశాల నుంచి మరి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ తరగతి చాలా చాలా ముఖ్యమైనది. మీరు జాగ్రత్తగా వినండి, నోట్స్ రాసుకోవాలి. ఓకేనా? రైట్. సమాస పరిచ్ఛేదము, బాల వ్యాకరణము. ఈ బాల వ్యాకరణంలో మనకి 1వ సూత్రాన్ని చూద్దాం. సమాస పరిచ్ఛేదములో సూత్రాల సంఖ్య ఎంతని అడిగితే ఈ సమాస పరిచ్ఛేదములో సూత్రాలు మొత్తం 26 ఉంటాయి. ఇదొక ప్రశ్న. అభ్యర్థులు పోటీ పరీక్షలకు వెళ్ళేటువంటి మరి డిఎస్సి, ఎస్సీ తెలుగు, అలాగే పీజీటీ, టీజీటీ, జేఎల్, డిఎల్ రాస్తున్నవారు వీటి మీద పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. మరి సమాస పరిచ్ఛేదములో ఎన్ని సూత్రాలు ఉంటాయంటే 26 సూత్రాలు ఉంటాయి. ఇక్కడ మాత్రం సమాస పరిచ్ఛేదములో ఉన్నటువంటి అంశాలను మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఒక్కొక్క అంశాన్ని నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం. చూడండి, సమాసం అంటే ఏమిటి? ముందుగా సమాసంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అని చూద్దాం. సమర్థంబులగు పదంబు ఏకపదంబగుట సమాసంబు. ఇది అందరూ కూడా మరి గుర్తు పెట్టుకోవాలంటే కంఠస్థం వచ్చాలి. ఇది సమర్థంబులగు పదంబు లేకపదంబగుట సమాసంబు. ఏంటి ఈ యొక్క సమర్థంబులకు పదం అంటే? ఇక్కడ సమర్థంబు అంటే సమర్థం అంటే అన్వయించడానికి యోగ్యమైనటువంటి పదము, అంటే రెండు పదాలను కలపడానికి యోగ్యమైనది, అలాంటి దానిని సమర్థము లేదా సమర్థంబు అంటాం. అన్వయ యోగ్యమైన అర్థము కలిగిన దానిని సమర్థము అంటారు. రెండు పదాలను అన్వయించడానికి యోగ్యమైన అర్థము కలిగిందని అర్థం. కాబట్టి ఇక్కడ సమర్థంబు పదంబు ఏకపదంబగుట సమాసం, దీనిలో రెండు అంశాలు చెప్పుకుందాం. ఈ పదాన్ని, ఈ సూత్రాన్ని మనం కంఠస్థ పెడుతూ సమర్థంబులగు పదంబు ఏకపదంబగుట మరి సమాసంబు అనే మాటని మనం గుర్తించుకుంటూనే ఇందులో మీకు రెండు అంశాలను బోధిస్తున్నాను. చాలా 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 ఇంపార్టెంట్. ఇవి బాల వ్యాకరణం కర్త పరవస్తు చెన్నేశ్వరి బాల వ్యాకరణం అనే గ్రంథంలో పేర్కొన్నవి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి, నీకు వచ్చింది అనుకుంటావు, కానీ ఇలాంటి అంశాల్లో ఖచ్చితంగా కొంతమంది పొరపాటు చేస్తున్నారు. అందుకని ఈ సూత్రాల యొక్క అర్థాన్ని మీకు వివరిస్తున్నాను. ఓకేనా? 1వ పాయింట్ చూడండి. పృథగ్భూతంబులగు అర్థంబుల కేకార్థీభావంబు సామర్థ్యంబు. ఏంటి సార్? పృథగ్భూతంబులగు నర్ధంబుల కేకార్థీభావంబు సామర్థ్యంబు. రెండోది, పృథక్ ప్రసిద్ధార్థంబులగు పదంబులకేకార్థంబునందు వృత్తి సామర్థ్యము.
ఈ రెండు పదాల యొక్క భావం అర్థమైతే సమాసం అంటే ఏంటి తెలిసిపోద్దండి. అందుకని సమర్థంబ అనేటువంటి సూత్రాన్ని, సమాసము సూత్రాన్ని నేర్చుకుందాం. ఈ సమాసంలో ఉన్నటువంటి రెండు అంశాలను కూడా మనం నేర్చుకుంటున్నాం. ఒకటో అంశాన్ని నేర్చుకున్న తర్వాత రెండో అంశాన్ని కూడా మీకు నేను విపులీకరిస్తాను. ఈ సమాసంలో ఉన్నటువంటి దాంట్లో రెండు అంశాల్లోనూ ఈ మొదటి సూత్రాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంటి సార్ ఇది? ఇక్కడ రాసిన చూడండి, పృథగ్భూతంబులగు అంటే ఈ పాయింట్. పృథగ్భూతంబులగు, పృథగ్భూతంబులగు అని అంటే అర్థం అంటే వేరువేరుగా ఉన్నట్టి. పృథగ్భూతంబులగు అంటే వేరువేరుగా ఉన్నట్టి, రెండు వేరువేరుగా ఉన్న పదాలని అర్థం. అర్ధంబులగు చూడండి, పృథగ్భూతంబులగు అర్ధంబులు అన్నాడు. అర్ధంబులగు అంటే అర్ధాలకు. తర్వాత ఏకార్ధీభావంబు, ఏకార్ధీభావంబు అంటే ఏకార్ధీభావం అంటే ఒకే అర్థమందు అన్వయము కలిగించుట. నేను ఈ సూత్రాన్నే ఇక్కడిచ్చి దానికి అర్థాలు చెప్పడం జరుగుతుంది. అంటే సమాసం అంటే ఇంకా మీకు పూర్తిగా వివరిస్తున్నాను. ఏంటి సార్? వేరువేరుగా ఉన్నట్టి అర్థాలకు. ఏకార్ధీభావం అంటే ఒకే అర్థమందు అన్వయము కలిగించుట. చివరేమన్నాడు, సామర్థ్యంబు, దాన్ని ఇక్కడ రాశాను. సామర్థ్యంబు అంటే సామర్థ్యం అని చెప్పబడుతుంది. దీని యొక్క భావాన్ని చూడండి, ఆ సూత్రం యొక్క భావం పూర్తిగా ఇక్కడ రాయడం జరిగింది. ఓకేనా? రైట్. ఏంటి భావము? వేరువేరుగా ఉన్నట్టి అర్థాలకు అంటే రెండు పదాలు వేరువేరుగా ఉంటాయి. అలా వేరువేరుగా ఉన్నట్టి అర్థాలకు ఒకే అర్థమందు అన్వయము కలిగించుట సామర్థ్యం అనబడుతుంది. అన్వయము కలిగించడాన్ని సామర్థ్యం అంటారు. అంటే రెండు వేరువేరుగా ఉన్నటువంటి పదాలను ఒకే అర్థమందు అన్వయము కలిగించడాన్ని, అర్థం వచ్చేటట్టు చెప్పడాన్ని సామర్థ్యము అంటారు. ఇక్కడ సామర్థ్యం అని అడిగితే వేరు ఒకే అర్థమందు అన్వయం కలిగించేదాన్ని సామర్థ్యం అంటారు. సామర్థ్యం అంటే సార్, ఒకే అర్థమందు రెండు వేరువేరుగా ఉన్న పదాలను ఒకే అర్థమందు అన్వయము కలిగించేదాన్ని సామర్థ్యం అంటారు. ఇవి నేను మీకు ఉదాహరణలు చెప్తాను, కంగారు పడిపోవద్దు. ఒక్కొక్క పదానికి ఉదాహరణ చెప్తూ మీకు ఈ సమాసాలకు వెళ్తున్నాను. ఓకేనండి, చదవండి. పృథగ్భూతంబులగు నర్ధంబులకు ఏకార్ధీభావంబు సామర్థ్యంబు అంటే దానికి అర్థం ఏంటి? వేరువేరుగా ఉన్నట్టి అర్థాలకు ఒకే అర్థమందు అన్వయము కలిగించడం సామర్థ్యము అని అర్థము. సో దీనికి మళ్ళీ మీకు పూర్తిగా ఒక్కొక్క పదానికి అర్థాన్ని వివరించాను. రెండో సూత్రం ఏంటి? ఇందులో రెండో పాయింట్, పృథక్ ప్రసిద్ధార్థంబులగు పదంబుల కేకార్థంబునందు వృత్తి సామర్థ్యము. దీన్ని కూడా మనం అర్థాలతో పాటు భావాన్ని తెలుసుకుందాం. చూడండి, రెండవ పాయింట్ చూద్దాం. పృథక్ ప్రసిద్ధార్థంబులగు పదంబుల కేకార్థంబునందు వృత్తి సామర్థ్యము. ఈ యొక్క అంశాన్ని కూడా నేను మీకు ప్రతి పదానికి అర్థం చెబుతూ దీని యొక్క మళ్ళీ మొత్తం భావాన్ని నేర్చుకుందాం. మనం సమాసం గురించి బాల వ్యాకరణకర్త చెప్పినటువంటి ప్రధానమైన అంశాలు మీకు నేను బోధిస్తున్నాను. ఓకేనా? ఇక్కడ చూడండి, పృథక్ ప్రసిద్ధార్థంబులగు ఈ పదాన్ని ఎలాగా మరి పదాన్ని విభజన చేస్తున్నాను చూడండి. పృథక్ అంటే పృథక్ ప్రసిద్ధార్థంబులగులో పృథక్ ప్లస్ ప్రసిద్ధ ప్లస్ అర్థంబులు ప్లస్ అగు. సో ఈ యొక్క మరి పదాన్ని ఇలాగ నేను మరి విభజన చేయడం జరిగింది. పృథక్ ప్రసిద్ధ అర్థంబులు ప్లస్ అగు, దీని యొక్క భావాన్ని చూద్దాం. అంటే పృథక్ ప్రసిద్ధార్థంబులగు అంటే వేరువేరుగా, ఇందాక చెప్పుకున్నదే, వేరువేరుగా ప్రసిద్ధమైన అర్థాలను కలిగిన చూడండి పదంబులకు అంటే పదాలకు ఏకార్థంబునందు అంటే ఏకార్థంబునందు అంటే ఒకే పదార్థమందు వర్తించేది సామర్థ్యము. సామర్థ్యంబు అంటే సామర్థ్యం అని ఇక్కడ చెప్పబడుతుంది. దీని యొక్క భావాన్ని చూద్దాం. ఈ రెండవ అంశానికి భావం చూడండి, వేరువేరుగా ప్రసిద్ధమైన అర్థాలను కలిగిన పదాలు ఏక పదార్థ బోధకం కావటాన్ని సామర్థ్యము అంటారు.
మనం ఇందాక చెప్పుకున్న దాన్ని ఇంకా రెండో అంశంలో కూడా చెప్పుకుంటున్నాం. అండ్ సార్, వేరువేరుగా ప్రసిద్ధములైన అర్థాలను కలిగినటువంటి పదాలను ఏక పదార్థంగా మరి కావడాన్ని దాని సామర్థ్యం అంటారు. ఇంకా సామర్థ్యం అంటే ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను చూడండి, సామర్థ్యము అంటే వేరువేరుగా ఉన్న పదాల అర్థాలకు ఒకే అర్థం వచ్చేటట్టు చెప్పడాన్ని సామర్థ్యము అంటారు. ఏంటి సార్? వేరువేరుగా ఉన్న పదాల అర్థాలకు ఒకే అర్థం వచ్చేటట్లు చెప్పడము, ఒకే అర్థం వచ్చేటట్లు చెప్పడము. ఏంటి సార్? సమాసం కోసం ఇంత విపులంగా నేర్చుకోవాలంటే నేర్చుకోవాలి. ప్రదక్ ప్రసిద్ధార్థంబులగు అని అడిగితే వేరువేరుగా ప్రసిద్ధములైన అర్థాలను కలిగిన అర్థం. ఏకార్థంబునందంటే ఏకార్థంబునందంటే ఒకే పదార్థమునందు అని అర్థం. ఇక్కడ వృత్తి అని అడిగితే వృత్తి అంటే వర్తించేది, అంటే రెండు వేరువేరుగా ఉన్నటువంటి పదాలను ఒకే అర్థం వచ్చేటట్లు అన్వయించి చెప్పడాన్నే మన ఇక్కడ సమాసం అని కూడా చెప్పుకుంటాం. దాన్నే మనం ఏమంటున్నామండి, దానినే మనము సామర్థ్యము అంటున్నాము. తర్వాత ఇప్పుడు సమాసం మీద విపులమైనటువంటి వివరణ ఇస్తున్నాను చూడండి మీకు. రైట్, సామర్థ్యము అనేది ఎన్ని రకాలని అడుగుతాడు ప్రశ్న. బాల వ్యాకరణంలోని 6వ పరిచ్ఛేదమైనటువంటి సమాస పరిచ్ఛేదం గురించి మనం నేర్చుకుంటున్నాం. సమాసాలంటే మనం కొన్ని నేర్చేసుకుంటే సరిపోద్దంటే అవదు. కాబట్టి మనకి సిలబస్లో బాల వ్యాకరణ గ్రంథం నుండి మరి ఎస్ఏ తెలుగు వారికి, పీజీటీ టీజీటీ వారికి 5 పరిచ్ఛేదాలు ఇవ్వడం జరిగింది. సంజ్ఞా పరిచ్ఛేదము, సంధి పరిచ్ఛేదము, తత్సమ పరిచ్ఛేదము, ఆచిక పరిచ్ఛేదము, సమాస పరిచ్ఛేదము. ఈ 5 పరిచ్ఛేదాల గురించి మనం మరి పూర్తిగా అవగాహన కలిగి ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ మనం సామర్థ్యం అనేది ఎన్ని రకాలు అనేది మీకు ఇక్కడ నేను బోధిస్తున్నాను. సామర్థ్యము అంటే 2 రకాలు. సామర్థ్యం ఎన్ని రకాలని అడిగితే అండి, సమాసాల్లో 2 రకాలు గుర్తుపెట్టుకోండి. సామర్థ్యాన్ని 2 రకాలుగా చెప్పడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ టాపిక్ ఇక్కడ నుంచి. ఒకటి వ్యపేక్షాభావ సామర్థ్యము. సామర్థ్యములో మొదటిది ఏంటండి, వ్యపేక్షాభావ సామర్థ్యము. 2 ఏకార్థీభావ సామర్థ్యం. సామర్థ్యాలు ఎన్ని రకాలని డైరెక్ట్గా పెట్టి అడిగితే 2 రకాలు. వాడు అడుగుతాడు సామర్థ్యాలు ఇన్ని రకాలు, 2, 3, 4, 5 అని అడుగుతాడు. కాబట్టి మనం ఇక్కడ నేర్చుకోవాలి, తెలిసిందే కానీ అక్కడ తప్పు చేస్తాం. 2 రకాలు ఏంటది? 1 వ్యపేక్షాభావ సామర్థ్యము, ఏకార్థీభావ సామర్థ్యము. నేను మరలా ఈ రెండాట్ల గురించి పూర్తిగా వివరణిస్తాను. వ్యపేక్షాభావ సామర్థ్యం అంటే దాని యొక్క అర్థం నిఘంటు అర్థం చెప్తున్నాను. వ్యపేక్ష అంటే అర్థం అడిగాడు అనుకోండి, వ్యపేక్ష అంటే పరస్పర సంబంధము కలిగినది అని అర్థం అండి. నిఘంటు అర్థం వ్యపేక్ష అంటే పరస్పరము సంబంధము కలిగినది. 2 ఏకార్థీభావ సామర్థ్యము. ముందుగా మనం వ్యపేక్షాభావ సామర్థ్యాన్ని గురించి లోతుగా నేర్చుకుందాం. ఓకేనా? రైట్, 1 చూద్దాం. వ్యపేక్షాభావ సామర్థ్యం అంటే ఏంటో చూడండి ఇక్కడ. ఇది ప్రశ్న పరంపరలచే కలిగే పరస్పర సంబంధము కలిగిన దానిని వ్యపేక్షాభావ సామర్థ్యం అంటారు. ఏంటి సార్? ప్రశ్నల పరంపరలచే కలిగేది. ప్రశ్నల పరంపరలు ఉంటాయి ఇందులోను. అంటే ఇది వాక్యానికి చెందినదని గుర్తుంచుకోవాలి. వ్యపేక్షాభావ సామర్థ్యము దీనికి చెందినదంటే వాక్యమునకు చెందినది, ఒక వాక్యానికి సంబంధించిన దానినే. అంటే ఒక వాక్యములో పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. ఒక వాక్యాన్ని కానీ నువ్వు చెప్తే ఒక పదానికి పరస్పరము సంబంధము కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని వ్యపేక్షాభావ సామర్థ్యం అంటారు. వ్యపేక్షాభావ సామర్థ్యము వాక్యములో మిళితమై ఉంటుంది. ఓకేనా? దాన్ని ఇంకా విపులంగా చెప్తాను చూడండి. విపేక్షభావ సామర్థ్యం ఉదాహరణ ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. ఉపాధ్యాయుడు శిష్యులకు పాఠాన్ని బోధించాడు. చెప్పాను కదండి ఒక వాక్యములో ఉంటుందని. విపేక్షభావ సామర్థ్యము వాక్యములో ఉంటుంది. చూడండి ఇక్కడ ఉదాహరణ, ఉపాధ్యాయుడు శిష్యులకు పాఠాన్ని బోధించాడు. ఒక అర్థవంతమైన వాక్యం ఇది. ఇది ప్రశ్నలు వేసుకుంటే మనకి విపేక్షభావ సామర్థ్యం వస్తుంది. ఎందుకంటే వాక్యంలో ఉంటుందని చూడండి. చూడండి ఇక్కడ, ఉపాధ్యాయుడు శిష్యులకు పాఠాన్ని బోధించాడు. దీని ప్రశ్న ఏంటి? ఎవరు శిష్యులకు పాఠాన్ని బోధించాడు? ఎవరికి మరి పాఠాన్ని బోధించాడు? ఎవరు ఏమి బోధించాడు?
ఇలా మనం అన్నప్పుడు కలిగేటువంటి వాక్య సంపూర్ణాన్ని మనం విపేక్ష భావ సామర్థ్యం అంటారు. చూడండి, ఇక్కడ ఎవరు, ఎవరికి, ఏమి బోధించాడు, అంటే ఎవరు బోధించాడు పాఠాన్ని అనేది ప్రశ్న వేసుకోవచ్చు. ఎవరికి బోధించాడు, ఏమి బోధించాడు, ఇలా అన్నప్పుడు కలిగేటువంటి వాక్య సంపూర్ణాన్ని తెలిపేదాన్ని విపేక్ష భావ సామర్థ్యం అంటారు. ఇంకా వాక్యములో పదాల మధ్య ఒకదానితో మరొకటి అన్వయించుకొను సామర్థ్యాన్ని విపేక్షాభావ సామర్థ్యం అంటారు. ఇంతకంటే క్లారిటీ మీకు ఎక్కడ దొరకదు. ఏమన్నాడు సార్ ఇక్కడ, వాక్యములో ఒక వాక్యములో పదాల మధ్య ఒకదానితో మరొకటి అన్వయించుకోవడం. అన్వయించుకోవడం ఏంటండి, యోగ్యమైనటువంటి అర్థం వచ్చేలాగా అన్వయించడాన్ని. ఒక పదానికి ఒక పదానికి యోగ్యం ఉంటుంది. అలాంటి సామర్థ్యం కలిగిన పదాల కూర్పే వాక్యం అవుతుంది. వాక్యంలో కూడా మనకి యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి గురించి కూడా మరి విషయ బోధకంబు వాక్యంబు అన్నాడు మరి ప్రౌఢ వ్యాకరణకర్త అయినటువంటి బహుజనపల్లి సీతారామాచార్యులు. కాబట్టి ఇక్కడ మనం సమాసంలో నేర్చుకున్నాం, బాల వ్యాకరణకర్త అయినటువంటి పరమస్థ చెన్నేశ్వరి చెప్పింది. అది కూడా చూడండి, గత డిఎస్సిలో విషయబోధకంబు వాక్యంబు అన్నది ఎవరని అడిగాడు, అది ప్రౌఢ వ్యాకరణకర్త బహుజనపల్లి సీతారామాచార్యులు. ఓకేనా, ఇక్కడ మనకి ఏంటండి సామర్థ్యం గురించి చెప్పింది ఎవరని అడిగితే మనకి పరమస్థు వారు. విపేక్ష సామర్థ్యం లేకుండా, అంటే పదాల మధ్య అన్వయక్రమం లేకుండా, విపేక్ష సామర్థ్యం లేకుండా ఎన్ని పదాలను ఒక చోట వరుసగా కూర్చినా అది వాక్యము కాదు. విపేక్ష సామర్థ్యం లేకుండా ఎన్ని పదాలను వరుసగా కూర్చినది వాక్యం అవ్వదండి. ఉదాహరణ చూడండి, రాముడు గింజలు ఊరు రంగడు చెట్టు వచ్చినాడు. ఇది కూడా ఒక వాక్యంలాగే పెట్టో, కానీ దీనికి అన్వయక్రమం లేదు, యోగ్యమైనటువంటి భావాన్ని ఇవ్వటం లేదు. అందుకని దీన్ని విపేక్ష భావ సామర్థ్యం లేదని చెప్పాలన్నమాట. ఎందుకంటే విపేక్ష సామర్థ్యం ఉండాలంటే పదానికి పదానికి అన్వయక్రమం ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ లేదు, రాముడు గింజలు ఊరు రంగడు చెట్టు వచ్చినాడు. ఇందులో పదాల మధ్య విపేక్ష భావ సామర్థ్యం లేకపోవటం వల్ల ఆ పద సముదాయము వాక్యము కాదు అన్నాడంతే. ఓకేనా, మరి విపేక్ష సామర్థ్యం కలిగింది ఇక్కడ, ఉపాధ్యాయుడు శిష్యులకు పాఠాన్ని బోధించాడు. విపేక్షాభావ సామర్థ్యం ఉండాలంటే పదాల మధ్య అన్వయక్రమం ఉండాలి. అర్థమవుతుందా సార్? ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటామండి, సామర్థ్యము రెండు రకాలు. ఒకటి విపేక్షాభావ సామర్థ్యం, అందుకని మీకు చెప్పాను పరస్పర సంబంధము కలిగి ఉండాలి. పదాల మధ్య పరస్పర సంబంధం కలిగి ఉండాలి. అలా లేకపోతే అది విపేక్షాభావ సామర్థ్యము దానికి లేదని చెప్పాలి. అలాగే మరి విపేక్ష సామర్థ్యంలో మరొక ఉదాహరణ చూడండి, ఇక్కడ విద్యార్థులు పాఠశాలకు వెళుతున్నారు. విద్యార్థులు పాఠశాలకు వెళుతున్నారు, ఇందులో ఏ పదానికి ఆ పదం స్వతంత్రార్థాన్ని కలిగి ఉండి ఒకదానితో మరొకటి అన్వయించుకుంటున్నాయి, ఇట్టి అన్వయ సామర్థ్యాన్ని విపేక్షాభావ సామర్థ్యము అంటారు. సరే, ఈ పదాన్ని మనం తీసుకుంటే విద్యార్థులు పాఠశాలకు వెళుతున్నారు. ఇక్కడ విద్యార్థులు పాఠశాలకు వెళుతున్నారు, ఈ మూడు పదాలని కలిపి మనం చెప్పినప్పుడు కూడా ఒక భావం కూడా వస్తుంది, అందులో విపేక్షాభావ సామర్థ్యం ఉంది. కాబట్టి దీన్ని మనం విపేక్షాభావ సామర్థ్యం అంటారు. తర్వాత రెండోది ఏకార్థీ భావ సామర్థ్యాన్ని గురించి చెప్పుకుందాం. సమాసాలను ఈ విధంగా మీరు నేర్చుకోవాలి కాబట్టి ప్రతి వీడియోని మీరు జాగ్రత్తగా వినండి, ఇది నోట్స్ రాసుకోండి. ఓకేనా, ఏకార్థీ భావ సామర్థ్యము. ఏకార్థీభావ సామర్థ్యం అంటే ఇది ఎందులో ఉంటుందని అడుగుతాడు. ఏకార్థీభావ సామర్థ్యము ఇది సమాసములో ఉంటుంది, సమాసములో ఉంటుంది. ఇది బిట్ సార్, సమాసములో ఉండే సామర్థ్యం ఏదంటే ఏకార్థీభావ సామర్థ్యము. వాక్యములో ఉండే సామర్థ్యం ఏదని అడిగితే విపేక్షాభావ సామర్థ్యము. రెండు బిట్లు ఇక్కడ ఉన్నాయి. మరి ఏకార్థీభావ సామర్థ్యం అంటే మనం ఇక్కడ నేర్చుకుందాం, ప్రత్యేక అర్థాన్ని బోధించే పదాలు, ప్రత్యేక అర్థాన్ని బోధించేటువంటి పదాలు ఏకార్థాన్ని చెప్పడాన్నే ఏకార్థీభావ సామర్థ్యం అంటారు. కొంచెం మీరు ఆలోచిస్తే దానికి దీనికి అర్థం తెలిసిపోద్ది, భావం తెలుస్తుంది. ప్రత్యేక అర్థాన్ని బోధిస్తాయి అంటే ప్రతి పదము ఒక ప్రత్యేక అర్థాన్ని కలిగి ఉంటుంది. అలాగా
వేరువేరు పదాలు ప్రత్యేక అర్థాలు కలిగి ఉంటాయి. ఆ రెండు కలిస్తే ఒక అర్థం వస్తుంది, దాన్ని ఏకార్థి భావ సామర్థ్యం అంటారు. ఉదాహరణ మీకు తెలియజేస్తాను చూడండి. ఉదాహరణ ఒకటి, ఇక్కడ రామ అనే పదం ఉంది, కమ బాణము అనేటువంటి పదం ఉంది. ఏంటండి ప్రత్యేక అర్థాన్ని బోధించే పదాలు ఇవి? అంటే రామ అనేది ఒక ప్రత్యేక అర్థాన్ని కలిగి ఉంది, బాణం అనేది ఒక ప్రత్యేక అర్థాన్ని కలిగి ఉంది. ఏమనడి, ఈ ప్రత్యేక అర్థాన్ని బోధించే పదాలు ఏకార్థాన్ని చెప్తాయి, ఈ రెండు కలిస్తే ఒకే అర్థంలో అవి చెప్పబడతాయి. అందుకని ఇక్కడ రామ బాణము, ఈ రెండు కలిపితే రామ బాణమైంది, రామ బాణమైంది. ఇక్కడ మనం చెప్పాం కదండి ఏకార్థి భావ సామర్థ్యం ఎందులో ఉంటుందంటే సమాసములో ఉంటుంది. అంటే రెండు అర్థవంతమైన పదాలు కలిసినప్పుడు సమర్థంబులకు పదంబులు ఏకపదం ఒకటే సమాసము. కాబట్టి ఇక్కడ రామ అనే బాణం అనేటువంటి రెండు పదాలు కలిసినప్పుడు ఏమైంది, ఇక్కడ రామ బాణమైంది. ఈ రామ బాణానికి మనం విభక్తి ప్రత్యయాలు చేరిస్తే సమాసం రూపొందబడుతుంది. చూడండి ఇక్కడ రామ బాణము, ఇక్కడ రాముని యొక్క బాణము అన్నాం. ఈ రామ బాణాన్ని సమాసం చేస్తే ఇక్కడ ఏ విగ్రహవాక్యమైతే ప్రత్యయము చేరుతుందో ఆ విగ్రహవాక్య ప్రత్యయాన్ని బట్టి మనం సమాసాన్ని మరి నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రామాబాణము రామబాణమైంది, రాముని యొక్క బాణమైంది. యొక్క అనేటువంటి ప్రత్యయం చేరగా విభక్తి ప్రత్యయము చేరితే అది షష్ఠీ తత్పురుష సమాసమైంది. అంటే యొక్క అనేది షష్ఠీ విభక్తి ప్రత్యయం కాబట్టి యొక్క అందులో పెట్టగానే రాముని యొక్క బాణము కిన్ను కున్ని యొక్క లోన్ లోపలన్ అనేటువంటి ప్రత్యయాల ఆధారంగా షష్ఠీ తత్పురుష సమాసం ఏర్పడింది. అందుకని ఏకార్థి భావ మరి సామర్థ్యము సమాసములో ఉంటుంది, విపేక్ష భావ సామర్థ్యము వాక్యములో ఉంటుంది. రెండవ ఉదాహరణ కూడా చూడండి, ఇక్కడ తెల్ల గుర్రము అన్నాడు. రెండవ పదం ఏంటంటే తెల్ల గుర్రము. ఇందులో మనకి రెండు పదాలు ఉన్నాయి, ఇందులో తెల్లని రెండోది ఏంటండి గుర్రము అని వేరువేరు అర్థాలు గల రెండు పదాలు ఉన్నాయి. తెల్లని అనేదము విశేషణము, గుర్రము అనేదము నామవాచకము. నామవాచకానికి మరొక పేరు విశేష్యము అంటాం. కాబట్టి ఇందులో తెల్లని అనేది విశేషణము, గుర్రము అనేది నామవాచకము. కాబట్టి వేరువేరు అర్థాలు గల రెండు పదాలు ఉన్నాయి. ఈ రెండు భిన్నమైన అర్థాలు ఏకార్థ బోధకంగా తెల్లనితనము గుర్రపుతనము కలిగిన ఒకే పదార్థాన్ని బోధించడం వల్ల ఈ పదాలు ఏకార్థీభావ సామర్థ్యం వల్ల సమసించాయి, అంటే కలిశాయి అని అర్థం. కాబట్టి ఇక్కడ తెల్లని గుర్రము తెల్లనిదైన గుర్రం అని కూడా చెప్పవచ్చు. కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారే సమాసంగా చెప్పవచ్చు. కాబట్టి తెల్ల గుర్రం అనేది రెండు వేరువేరు పదాలు. ఈ రెండు వేరువేరు పదాలు, ఈ భిన్నమైన అర్థాలు కలిగినటువంటి పదాలు ఒకే అంటే ఏకార్థ బోధకంగా అందులో తెల్లనితనము గుర్రపుతనము కలిగి ఒకే పదార్థంగా అంటే ఒకే పదంగా తెల్లని గుర్రముగా ఏర్పడడం జరిగింది. కాబట్టి ఇది ఏకార్థి భావ సామర్థ్యము. దీనిని మనం మరి సమాసం చేస్తే విగ్రహవాక్యము విభక్తి ప్రత్యయాలు పెడితే తెల్లనిదైన గుర్రము, తెల్లనిదైన గుర్రము కాబట్టి ఇక్కడ విశేషణము పూర్వపదంగా ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారే సమాసంగా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనకి సమాసములో ఆయన ఒక్కొక్క సూత్రాన్ని చాలా అద్భుతంగా చక్కగా వివరిస్తూ పరవస్తు చెన్నేశ్వరి గారు మనకి సమాస పరిచ్ఛేదంలో చెప్పడం జరిగింది. సో ఇలాంటి మరి పాఠాలు మీరు వినడం, నోట్స్ రాసుకోవడం ఏంటి సార్, మీరు ఎక్కువగా ఏం చూస్తారంటే ఈ పదానికి సమాసం ఏంటి, ఈ పదానికి ఏ సమాసం అవుతుంది, ఈ పదాన్ని విగ్రహవాక్యం పెడితే ఏ ఇదొక్కటే కాదు, మీరు అవి నేర్చుకోవాలి. సమాసాలు ఎన్నున్నాయని నేర్చుకోవాలి, కానీ వాటి యొక్క పారిభాషిక పదాలు, తర్వాత సమాసాలు రకాలు, అందులో ఉన్నటువంటి సమాసంలో ఉన్నటువంటి ప్రతి పారిభాషిక పదాన్ని కూడా మీకు నేను తెలియజేస్తాను. ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు మాస్టారు.